హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ హబ్. ఈరోజు నేను వాడే కీబోర్డ్ షార్ట్కట్స్ గురించి చెప్తాను. అవి ఏంటంటే, విండోస్లో నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఏ కీస్ని యూజ్ చేస్తే మీరు సిస్టమ్ని టచ్ చేయట్లేదు, కీబోర్డ్ ద్వారా మీరు ఆపరేట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి విండోస్ డి. విండోస్ డి అంటే మనం ఒక విండోలో ఉన్నాం కదా, సో డైరెక్ట్గా డెస్క్టాప్కి వెళ్ళాలంటే విండోస్ డి ప్రెస్ చేయండి. సేమ్, మళ్ళీ ఆ విండోలోకి వెళ్ళాలంటే ఆల్ట్ ట్యాబ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విండోస్ ఎస్. ఇది ఏంటంటే సెర్చ్ బార్కి వెళ్తుంది. విండోస్ ఎస్ ప్రెస్ చేయగానే మనం సెర్చ్ బార్లోకి వెళ్తాం. ఓకే, చూసారు కదా సెర్చ్ బార్. ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ విండోస్ ఆర్. విండోస్ ఆర్ ప్రెస్ చేయగానే కమాండ్ బాక్స్లోకి వెళ్తాం. ఓకే, మళ్ళీ ఆ బాక్స్ పోవాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి, రన్ కమాండ్. తర్వాత విండోస్ టీ. విండోస్ టీ ఏంటంటే టాస్క్ బార్కి మీద వెళ్తుంది. ఓకే, టాస్క్ బార్, విండోస్ టీ ప్రెస్ చేస్తున్నాను, టాస్క్ బార్ మీదకి వచ్చింది. చూసారా, ఇక్కడ క్రోమ్ ఎనబుల్ అయ్యింది. తర్వాత ఫైలు, పవర్ పాయింట్, స్నిప్పింగ్ టూలు, అలారం, సో ఇవన్నీ ఎలా మెలవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విండోస్ ఎం. ఆల్ విండోస్ మినిమైజ్ అవుతాయి, మినిమైజ్ అయినాయి. మళ్ళీ వెళ్ళడానికి ఆల్ట్ ట్యాబ్. ఒక విండో నుంచి ఇంకో విండో మూవ్ అవ్వడానికి ఆల్ట్ ట్యాబ్ను ఉపయోగించాలి. ఎందర్ విండో, దీనికి విండోస్ ట్యాబ్ కూడా యూజ్ చేయొచ్చు. విండోస్ రైట్ యారో మూవ్ అవ్వడానికి, సో ఇలా విండోస్ లెఫ్ట్ ఆర్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది, అప్ చేస్తే మొత్తం ఫుల్. అలాగే విండోస్ డౌన్ ఏరో మినిమైజ్ అవుతుంది. విండోస్ ఈ. విండోస్ ఈ అంటే పీసీలోకి వెళ్తుంది. సో ఇది విండోస్ పీ. ఇది క్లోజ్ చేయాలంటే కంట్రోల్ డబ్ల్యూ ప్రెస్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.